నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వైఎస్ఆర్ యంత్రా సేవా పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో అర్హత కలిగిన రైతులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. తిరుమలలో కన్నుల పండుగగా జరుగుతున్న జ్యేష్ఠాభిషేకం. శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రత్యేక పూజలు అందుకున్న మలయప్ప స్వామి. వైభవంగా జరుగుతున్న తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. రథంపై తిరుమాడా వీధుల్లో విహరించిన గోవిందుడు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరి స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహ వాహనంపై నరసింహస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజున శుక్రవారం ఉదయం స్వామివారు శ్రీ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతుల అవసరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సాగు అవసరాలను తీర్చి పెట్టుబడులు ఖర్చు తగ్గించడానికి వైఎస్ఆర్ యంత్రా సేవా పథకం అమలు చేస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ యంత్రా సేవా పథకంలో భాగంగా 2023-24 సంవత్సరానికి ట్రాక్టర్లు మరియు కాంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా చుట్టుగుంట సర్కిల్ నుండి జెండా ఊపి ప్రారంభించగా, తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్ యంత్రా సేవా పథకం 2 జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు గ్రూపులకు పెట్టుబడి భారం లేకుండా కేవలం 10% పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం 40% రాయితీ, బ్యాంకు రుణం 50% వంటివి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వైఎస్ఆర్ యంత్రా సేవా పథకం అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో సన్న చిన్నకారు రైతులకు ఆద్య ప్రాతిపదికన అందించుటకు ప్రతి భరోసా కేంద్ర పరిధిలో రైతులు భాగస్వామ్యంతో సిహెచ్సిలు ఏర్పాటు చేసి వ్యవసాయంతో యాంత్రీకరణ అమలు చేసి రైతు పెట్టుబడులు తగ్గించడమే లక్ష్యమని అన్నారు. జిల్లాలో 445 రైతు భరోసా కేంద్రాలకు గాను 429 కేంద్రాలలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందుబాటులోనికి తెచ్చామని తెలిపారు. నేడు జిల్లాలో వైఎస్ఆర్ యంత్రా సేవా పథకం మెగామేళా 2వ విడతలో భాగంగా 160 గ్రూపులకు 13.69 కోట్లు విలువగల వ్యవసాయ పనిముట్లకు 4.58 కోట్లు సబ్సిడీ అందించడం జరిగిందని అన్నారు. నేడు 74 ట్రాక్టర్లు అందిస్తున్నామని, గతంలో 140 ట్రాక్టర్లు అందించిన విషయం తెలిసిందేనని అన్నారు. వ్యక్తిగతంగా ఇవ్వడం వల్ల సదరు వ్యక్తి యాంత్రీకరణ పేద రైతుల వద్ద అధిక అద్దె తీసుకునే అవకాశం ఉంటుందని, ఇప్పుడు తక్కువ ధరకే రైతు యంత్ర సేవ ఉపయోగించుకోగలుగుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణంలో 160 సిహెచ్సి సంఘాలు రైతు గ్రూపులకు 4.58 కోట్లు సబ్సిడీ మెగా చెక్ను అందించి, జిల్లాకు నేడు మంజూరు కాబడిన ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు అయితేనేమి, వ్యవసాయ పరికరాలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా, అవి అక్కడ ఉన్న ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతన్నలే వాళ్ళే ఒక గ్రూప్ కింద ఫామ్ అయి ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద తీసుకొచ్చి ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులందరికీ కూడా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. రైతు గ్రూపులకు ఇవ్వడం జరుగుతాం. రైతులకు ఇస్తే ఆ రైతు దాన్ని ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఇతర రైతులకు అవసరమైనప్పుడు బాడుకు ఇచ్చేవాడు తిరుగుతూ ఉండేది. ఇట్లా కాకుండా రైతు కానటువంటి వ్యక్తులు కూడా చాలా మంది వాటికి లోన్లు తీసుకుని రైతులకు రెంట్లు హెవీ రెంట్ పెద్ద పెద్ద ఎక్కువ రెంట్లకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. అట్లా కాకుండా బాకీ పట్టిన సబ్సిడీ
రైతు సంఘాలకు అంటే టిఎస్సి కస్టమరింగ్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూపులకు ఇవ్వడం ద్వారా ఈరోజు రైతులందరికీ కూడా అతి తక్కువ రేటుకు రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువ మంది రైతులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యూజర్ ఛార్జీలు ఆస్తి పన్నులు సకాలంలో వసూలు చేయాల్సిందేనని శానిటేషన్ అడ్మిన్ కార్యదర్శులను ఉద్దేశించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలో అన్ని సచివాలయాలలోని శానిటేషన్ అడ్మిన్ కార్యదర్శులతో యూజర్ ఛార్జీలు ఆస్తి పన్ను వసూళ్లపై ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిమాండ్ మేరకు యూజర్ ఛార్జీలు ఆస్తి పన్నులు వసూలు చేయాల్సిందేనని, యూజర్ ఛార్జీలు తక్కువ స్థాయిలో వసూలు చేసి శానిటరీ కార్యదర్శులతో పాటు ఆ డివిజన్ అడ్మిన్లతో ప్రత్యేకంగా కమిషనర్ హరిత మాట్లాడారు. ఇంటింటికి చెత్త సేకరిస్తున్నాం కదా, ప్రతి వీధిలోకి చెత్త సేకరణ ఆటోలు వస్తున్నాయి కదా, మరెందుకు యూజర్ ఛార్జీలు సకాలంలో సక్రమంగా వసూలు చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లు సహకరించడం లేదని కొంతమంది తెలపగా, పనిచేయని వాలంటీర్లను తొలగించమని వ్రాతపూర్వకంగా ఇస్తే తొలగిస్తామని, పనిచేస్తే వాలంటీర్లను పెట్టుకుందామని చెప్తూ మీరు పనిచేయకుండా వాలంటీర్లపై నెపం వేస్తే మీపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హరిత హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలలో ఇళ్లలు ఖాళీగా ఉన్నాయని, అందువలన యూజర్ ఛార్జీలు వసూలు చేయలేదని చెప్పగా, సక్రమంగా పనులు చేయకుండా తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని అన్నారు. 60% కన్నా తక్కువగా యూజర్ ఛార్జీలు వసూలు చేసిన శానిటేషన్ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షల మంది కార్మికులు రోడ్డుపైన పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ దువారపు రామారావు అన్నారు. అన్ని వర్గాల కార్మికుల జీవితాలతో జగన్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్మిక విభాగం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో అఖిలపక్ష కార్మికుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ కార్మిక నాయకులు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘటిత అసంఘటిత కార్మికుల ఐక్యమయ్యారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొడతామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులందరూ టీడీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వాపోయారు. దాన్ని అమలు చేశారు. ఆ బీమా సౌకర్యాన్ని కూడా పూర్తిగా ఈ రోజున నిలుపుదల చేయడం జరిగింది. ఇది ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున మిగతా అన్ని రంగాలతో పాటు కార్మిక రంగం ఎందుకు నష్టపోయిందని చెప్తున్నానంటే, ఒక రియల్ ఎస్టేట్ రంగం పొందేలు అవ్వడం వల్ల రాష్ట్రంలో ఈ రోజున భవన నిర్మాణ కార్మికులుగా సుమారు 50 లక్షల మంది ఎటువంటి వాళ్ళ జీవనోపాధి అవకాశాలు లేక ఈ రోజున ఒక సరైన బ్రతకడానికి కూడా అవకాశం లేక అల్లల్లాడుతున్న విషయాన్ని కూడా నేను అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ఇసుక సౌలభ్యం ఇక్కడ రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఉన్న ఇసుక అంతా కూడా పూర్తిగా ఇతర రాష్ట్రాలకు మరలిస్తున్న విధానం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు అనేక విధాలుగా నష్టపోయారు, రోడ్ల మీద ఉంటారు. అదేవిధంగా రవాణా రంగం ఉదయమైపోయింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు మరమ్మతులు పనులు అని చెప్పి రూపాయి అందంగా వసూలు చేస్తూ రోడ్లన్నీ కూడా కోతులమయం చేశారు. దానివల్ల రవాణా రైతుల సంఘం కూడా కోతుల్లో పడి రిపేర్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రత్యేకమైనటువంటి స్టీల్ ప్లాంట్ని కేంద్రం అమ్మాలని చూస్తూ ఉంటే మీ ప్రేమ లేఖ రాస్తామని తప్ప ఉద్యమ కార్యక్రమాలకు ముందుకు రాలా. ఉద్యోగస్తులు, అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్, విద్యుత్ కార్మికులు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఒకటి రెండు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 150 లక్షల మంది పైగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఇవాళ ఇబ్బందులు పడతా ఉంది. శ్రీవారి ఆలయంలో అభిధ్యేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయంలో అభిధ్యేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైభవంగా జరిగింది.
ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న బంగారు కవచాలను ఆవాహనం చేసి హోమాది కార్యక్రమంతో పాటు అభిషేకం, పంచామృతంతో స్నపన తిలభంజనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 8వ రోజున శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, బేరీవీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతలు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమేనని, ఆత్మ అనాత్మ వివేకం కలుగుతుందని రథోత్సవంలో తత్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఉత్సవాలకు స్నాపన తిరుభంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పళ్ళరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు స్వామివారి ఉంజల సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పెదజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, కంకణ భట్టారి ఏపీ శ్రీనివాస దీక్షితులు, జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, డెప్యూటీఓ శాంతి, ఏఈఓ రవికుమార్, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 2వ రోజు శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో 2వ రోజైన గురువారం శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ సుందరరాజ స్వామివారి ముఖమండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో స్వామివారు 3 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామి వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కాలం నందు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజు స్వామికి అభిషేకాదులు నుంచి తదుపరి స్వామివారు అమ్మవారికి సకల అలంకార భూషితరాలై స్వామివారు ముఖ్యంగా పద్మ సరోవరంలో వేయించేసి తెప్పోత్సవం 3 ప్రదక్షిణలు చేయి 3 ప్రదక్షిణలుగా స్వామివారి ఈ యొక్క గ్రీష్మ ఋతువులో ద్వాదశనాలు శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజు స్వామి ధరించారు. కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవంలో స్వామివారిని దర్శించి అమ్మవారి స్వామివారి యొక్క కృతజ్ఞతలు కానీ రేపటి నుంచి విశేషముగా అమ్మవారికి
విశేషమైనటువంటి శుక్రవారం తో ఈ తెప్పోత్సవం అమ్మవారికి ప్రారంభమవుతుంది। రేపు ఎల్లుండి మూడు రోజులు అమ్మవారికి తెప్పోత్సవాలు జరుగుతున్నది। కాబట్టి భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవంలో అమ్మవారి యొక్క పద్మ సరోవరంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి। వార్తలు ఇప్పుడు కాసేపు విరామం। చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు। అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం। అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల। అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం। పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స। సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి। తిరిగి వార్తల్లోనికి స్వాగతం। తిరుమల శ్రీవారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం, ఏపీసీఎస్ జవహర్రెడ్డి, మంత్రి వేణుగోపాల కృష్ణ దర్శించుకున్నారు। వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం, ఏపీసీఎస్ జవహర్రెడ్డి, మంత్రి వేణుగోపాల కృష్ణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు। వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఏపీ మంత్రి విశ్వరూప్, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బత్రుహరి మహతాబ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి దర్శించుకున్నారు। వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు। ఆలయం వద్దకు చేరుకున్న డాక్టర్ జవహర్రెడ్డికి డెప్యూటీ ఓ గోవిందరాజన్ స్వాగతం పలికారు। ముందుగా ధ్వజ స్తంభానికి మ్రక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం అర్చకులు డాక్టర్ జవహర్రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఆర్డీఓ శ్రీ కనక నరసారెడ్డి పాల్గొన్నారు। శ్రీకాళహస్తీశ్వర ఆలయ జల వినాయక సమీపంలో కార్ పార్కింగ్ లో ఓ మహిళ కారులో ఎరుక్కుపోయి ఊపిరి ఆడకుండా వెలవెలలాడుతూ కాపాడాలని ఆర్తనాదాలు చేస్తుంటే స్థానికులు గుర్తించారు। సమాచారం అందుకున్న ఆలయ చైర్మన్ అంజోరు తారక శ్రీనివాసులు అక్కడికి వెళ్లి కారు నుంచి సురక్షితంగా మహిళను బయటకు తీయించారు। శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనానికి రాయచోటి నుంచి ఓ కుటుంబం కారులో విచ్చేశారు। జల వినాయక ప్రాంతంలో కారు పార్కింగ్ లో కారు నిలిపి అందులో ఓ మహిళను ఉంచేసి దర్శనానికి వెళ్లిపోయారు। అయితే ఆ కారు డోర్ లాక్ అయిపోవడంతో కారు లోపల ఉండిపోయిన మహిళకు గాలి లేకుండా ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది। కారు లోపల మహిళ ఊపిరాడక విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తుండగా అక్కడ ఉన్న భక్తులు గమనించి రక్షించే ప్రయత్నాలు చేపట్టారు। అక్కడికి సమీపంలో టాయిలెట్ నిర్మాణాలు పరిశీలిస్తున్న చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమాచారం అందుకుని వెంటనే కారు వద్దకు వెళ్లారు। ఏమాత్రం ఆలస్యం చేసినా కారు లోపల ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండడం గుర్తించారు। అయితే కారు అద్దాలు పగలగొట్టడానికి కారుకు చెందిన ఓ మహిళ అక్కడికి చేరుకున్న అద్దం పగలగొట్టడానికి వెనకాడింది। కారు అద్దంను అత్యవసరంగా పగలగొట్టి మహిళను బయటకు తీయకపోతే ప్రాణాలు పోతాయని చైర్మన్ మందలించి మహిళను రక్షించే విధంగా చేశారు। కారు అద్దం పగలగొట్టగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ కొద్దిసేపు పాటు బాహ్య ప్రపంచం తెలియని పరిస్థితితో ఏర్పడింది। స్థానికులు మంచినీరు ఇచ్చి సేద తీర్చారు। పార్కింగ్ లో కారు పెట్టి దర్శనానికి వెళ్లేవారు కారులో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్కింగ్ పర్యవేక్షకులకు సూచించారు। శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు। నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు। శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రయోదశిని పురస్కరించుకుని గురువారం రాత్రి ప్రదోష నంది సేవ చేపట్టారు। ఆలయంలో స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిపై ఉమాశంకర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు చేశారు। అనంతరం ప్రదోష నందిమూర్తిని ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణ నడుమ వైభవంగా ఊరేగించారు।
ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద ప్రదోష నందిమూర్తిని కొలువుదీర్చి విశేష మంగళ వాయిద్యాలు నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి వేద మంత్ర పుష్పాలు సమర్పించి విశేష దీపారాధన నిర్వహించారు. భక్తులు ప్రదోష నందిమూర్తిపై ఉమాశంకర్లను దర్శించుకుంటూ హరహర మహదేవ అంటూ ప్రణమిల్లారు. రేణిగుంట మండలం తూకివాకం సచివాలయం సమీపంలో శ్రావణ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పంచాయతీ సిబ్బంది శుక్రవారం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేణిగుంట మండలం జింకలమెట్టకు చెందిన శ్రావణ్, వివాహం చేసుకున్న భార్య నాగేశ్వరి, ఇద్దరు కుమారులు కలిసి రేణిగుంట బుగ్గా వీధిలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. తూకివాకం సచివాలయం వద్ద శ్రావణ్ మృతి చెంది పడి ఉండడాన్ని శుక్రవారం ఉదయం పంచాయతీ సిబ్బంది గుర్తించి సర్పంచ్ మునిశేఖర్ రెడ్డికి తెలిపారు. సచివాలయానికి చేరుకున్న సర్పంచ్ సంఘటనా స్థలాన్ని చూసి గాజులమణ్యం పోలీసులకు సమాచారం తెలియజేశారు. గాజులమణ్యం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిని వద్ద పరిశీలించడంతో అతని వద్ద ఉన్న ఆధారాలు బట్టి శ్రావణ్ గా గుర్తించారు. మద్యంలో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసింది. గాజులమణ్యం పోలీసులు శ్రావణ్ మృతదేహంతో పాటు ఆత్మహత్యకు ఉపయోగించిన పురుగుల మందు సీసాను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని, ఎందుకిలా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందో అని బోరున విలపిస్తున్నారు. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో అర్హత కలిగిన రైతులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. తిరుమలలో కన్నుల పండుగగా జరుగుతున్న జ్యేష్ఠాభిషేకం. శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రత్యేక పూజలు అందుకున్న మలయప్ప స్వామి. వైభవంగా జరుగుతున్న తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. రథంపై తిరుమాడా వీధుల్లో విహరించిన గోవిందుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.